फोटो निकाल सकते हैं। పైన గుండీలే చేసుకునే వాళ్ళు, గుండీ తర్వాత గుళ్ళతోనే డబ్బులు ఆదికి వస్తుంది కళ్యాణ. అటువంటిది విజిలెన్స్ అధికారులు కొంతమంది అనే ఊరికైన క్లోజ్ రంగ మా వాళ్ళు అవుట్ సోర్సింగ్ చేసేవాళ్ళు, అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ప్రైవేట్. దానికి సంబంధించి వాళ్ళు డాక్టర్ జైలు కాలేదు, హైకోర్టుకి స్టే తీసుకొచ్చి మేము ఇట్లా అవుట్ సోర్సింగ్ అని ఉంటామంటే దానికి ఉద్దేశపూర్వకంగానే పట్టాభి అని విజిలెన్స్ అధికారి మా వాళ్ళకి రోజు వచ్చాడు హరాస్మెంట్ చేయడం. మా ఆడవాళ్ళు కూడా ఉన్నారు, చోరం చేసేటప్పుడు వాళ్ళు గుళ్ళు చేసేటప్పుడు వాళ్ళు బట్టలు ఇవ్వడము, చూడటము, డబ్బులు తీసుకున్నారు 10 రూపాయలు ఇస్తున్నారు, 20 రూపాయలు ఇస్తున్నారు అని వాళ్ళకి మానసికంగా వేలకు గురి చేయడము ఇది జరుగుతుంది. దానికి మా వాళ్ళకి బస్సు పాసులు లేవు, ఆరోగ్య రీత్యా కార్డు కూడా లేవు. కానీ ఏదైనా బట్టలు 10-20 రూపాయలు ఇచ్చేదానికి ఏదో వాళ్ళు అడగమైన మా మామూలు సాంచారం కర్మ విమోచన అన్నమాట. ఆ విధంగా మా ఎవరైనా ఇస్తే అది ఏమైనా తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, అది మా వాళ్ళ విషయం వ్యక్తిగతాలు. మరి 100 సంవత్సరాల నుంచి వస్తున్నట్టు మాకి వాళ్ళు అమ్ము చేస్తున్నారు, మా వాళ్ళకి అరాచించారు, మానసికంగా మా వాళ్ళకి హింస పెట్టున్నారు. కనుక పట్టాభిని సంబంధించిన సిబ్బందిని దశం ప్రభుత్వం తరఫున సస్పెండ్ చేయాలి. ఇక ముందు అలా జరగకుండా మా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఒక చట్టం కావాలనేటువంటి ఆలోచనతో మేము తమకి రిఫర్ చేస్తున్నాం ప్రభుత్వం తమకు. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలో మా నాయి బ్రాహ్ముల పైన అమానుషమైన చర్య జరిగింది. ఏమంటే వాళ్ళు పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటే కళ్యాణ కట్టలో పట్టాభి అనే వ్యక్తి విజిలెన్స్ అధికారి వచ్చి వాళ్ళ పనులు ఆపడమే కాకుండా వాళ్ళు దౌర్జన్యం చేసి వాళ్ళ లాకర్లను పగలగొట్టి, ఏం సార్ ఎందుకు సార్ ఈ దారుణం అంటే, రే మంగళ నా కొడకల్లారా, కులం పేరుతో మమ్మల్ని తిట్టడమే కాకుండా మా నాయి బ్రాహ్మణులను వాళ్లకు పంచలు షర్ట్లు ఇప్పి సోదాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఆడవారు కూడా చేస్తారు ఈ చౌరవృత్తి గుండు కొడగడం, వాళ్ళను సోదాలు చేయడం జరిగింది. ఏం సార్ మేము ఏమి అన్యాయం చేసినాము, ఏం చేస్తున్నామని అడిగితే మీరు చాలా తప్పు చేస్తున్నారని ఊరికే ఏమీ చెప్పుకోకుండా వాళ్ళని చాలా అమానుషమైన చర్య జరిగింది. దీనికి వాళ్ళందరూ ధర్నాలు చేయడం జరిగింది మా నాయి బ్రాహ్ములు. ముఖ్యంగా 12 సంవత్సరాల నుండి మా నాయి బ్రాహ్ములు అక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళకు శ్రీవారి సేవలో ఇదే కళ్యాణ ఇది తిరుమల దేవస్థానం ఏమిస్తే తీసుకుంటున్నారు. ఇది వాళ్ళు మాకు పర్మనెంట్ చేయాలని కోర్టుకు ఆశ్రయించినారు. అది తప్పు, మీరు అట్లా చేయకూడదని ఈ అలా ఇలాంటి అమానుషమైన చర్యలంతా వాళ్ళు చేయడం జరిగింది. ఈ పట్టాభితో పాటు 10 మంది వచ్చి మా వారిని చాలా హింసించినారు, వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఆ వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి. దయచేసి ఇలాంటి పట్టాభి అనే వ్యక్తి తిరుమలపల్లి ఉంటే తిరుమలకే చెడ్డ పేరు, దయచేసి ఆ సిబ్బందిని తొలగించి మా వారికి న్యాయం చేయాలా, మా వాళ్ళకి పర్మనెంట్ చేయాలా. అదేవిధంగా బస్ పాసులు కూడా లేవు వాళ్ళకు. ఏమో భక్తాదులు 5-10 ఇస్తే తీసుకుంటారు. మేము తిరుమలకు కొన్ని కోట్ల అధికం ఉంది మా వాళ్ళతో, ఇప్పుడుంటే కాదు గత చరిత్ర చూసుకుంటే ఎంట్రుకులతో ఎంతో అధికం ఉంది. మేము చేయకపోతే ఏమన్నా వాళ్ళు వచ్చి చేస్తారా, ఎవరన్నా ఉద్యోగము? దయచేసి మా వాళ్ళకు న్యాయం చేయకపోతే మేము ఇదే రిపీట్ అయిందనుకోండి ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళన చేయాల్సొస్తుంది. ఇంకొకటి, ముఖ్యమంత్రి గారు ఒక చట్టం ఇచ్చినారు మాకు, మా కులాన్ని నాయ బ్రాహ్ములని సంబోధించాలా, మంగళోడ మంగళ కులము అది ఇది మాట్లాడితే దానికి చట్టరీత్యా నేరం అని చెప్పినారు. అది ఆ పట్టాభికి తెలుసో తెలియదో తెలియదు. కాబట్టి ఉన్నత అధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకొని మా వారికి న్యాయం చేస్తే మేము గమ్మునుంటాం, లేదంటే ఆందోళన చేయాల్సి వస్తుంది. జై నాయ బ్రాహ్మణ, జై జై నాయ బ్రాహ్మణ. నమస్కారాలు మీడియా మిత్రులకి, మా కుల బాంధవులకి. ఈరోజు నిన్నటి దినం గురువారం రోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో కళ్యాణ్కట్లో పనిచేస్తున్నటువంటి మా నాయి బ్రాహ్మణుల మీద, షురుకుల మీద విజిలెన్స్ అధికారి పట్టాభి అనే వ్యక్తి చాలా దురుసుగా ప్రవర్తించడం జరిగింది. ఆయనతో పాటు 10 మందిని పిలుచుకొని పోయి మా కులస్సుల మీద, పనిచేస్తున్నటువంటి మా కులస్సుల మీద, కుల బాంధవ్యుల మీద అసభ్యకరంగా, ఒరే మంగళనా కొడక లంజా కొడకల్లారా, మంగళ లంజల్లారా అని చెప్పేసి అసభ్యకరంగా మాట్లాడి మా యొక్క కులాన్ని అవమానపరిచాడు, కుంషపరిచి వాళ్ళ యొక్క మానసిక బాధకు గురైనారు. అలాంటి విజిలెన్స్ అధికారిని పట్టాభిని వెంటనే సస్పెండ్ చేయాలి. ముఖ్యంగా ఈ యొక్క వివాదానికి దారితీసిన ముఖ్య కారణం ఏమంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో అవుట్ సోర్సింగ్ యొక్క ప్రాతిపదికన మా షురుకులు పనిచేసుకుంటున్నారు. అంటే పీస్ వర్క్ డైలీ
ఒక గుండు ఒక గుండు ఒక భక్తాదుడు వచ్చి అక్కడ గుండు చేపించుకున్న తర్వాత ఏదో 5-10 రూపాయలు వాళ్ళకి గుండు చేపించుకున్న తర్వాత ఇస్తారన్నమాట. ఆ డబ్బులు తీసుకోవడం ఆ డబ్బులు ఇవ్వడం నేరమా? మన రాష్ట్రంలో అవినీతి ఎక్కడ చూసినా పెరుగుతూనే పోతుంది. ఆ అవినీతి అనంతం చేస్తామని చెప్పి ప్రతి నాయకుడు ప్రతి అధికారి చెప్తూనే వస్తున్నాడు. తప్పితే అవినీతి అనంతం చేసిందిలా, బ్లాక్ మనీని బయటికి తీసిందిలా? మా యొక్క కులస్సులో ఆ 10 రూపాయలు 20 రూపాయలు తీసుకుంటే మీకు నేరమా? అలాంటి వారు ఈ సిబ్బందితో ప్రైవేట్ సిబ్బందితో వచ్చి పట్టాపెనే వ్యక్తి వచ్చి మా కులస్సును సోదా చేసి బట్టలు విప్పదీసి ఆడవారు అనే ఒక బాధ్యత లేకోకుండా ఒక నీచాతి నీచంగా వాళ్ళు బట్టలు ఇప్పి వాళ్ళని సోదాలు చేయడం జరిగింది. అలాగే వారి దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లు డబ్బులు తీసుకోవడం జరిగింది. ఈ మన సమాజం ఎటుపోతుంది? మన సమాజం ఎటుపోతుంది? ఒక శుభకార్యం జరగాలంటే ఒక నాయబ్రాహ్మణ ఉండాలి, అశుభకార్యం జరగాలన్నా ఒక నాయబ్రాహ్మణ ఉండాలి. అలాంటి యొక్క ఈ ఇంత యొక్క కీర్తి ఇంత యొక్క మంచితనం పెట్టుకున్న మా మీదనే మీ ప్రతాపాలు, మా మీదనే మీ దౌర్జన్యాలు. ఎక్కడ చూసినా రాష్ట్రంలో నాయబ్రాహ్మణుల మీద అహింస, ఎక్కడ చూసినా కూడా దౌర్జన్యాలు, దాడులు, మానసిక యొక్క వేదనకు గురవుతున్నారు మా కులస్సులు. ఈ మధ్యనే 1.5 నెలల కిందట నాయబ్రాహ్మణ కులంపే మంగళోడా అని చెప్పి మంగళి అని చెప్తే ఒక చట్ట అట్రాసిటీ రక్షణ చట్టం కల్పించారు. ఆ రక్షణ చట్టం ఈరోజు ఏమవుతుంది అని మేము ఈరోజు మా సంఘాల నుండి, కుల సంఘాల నుండి మేము ప్రశ్నిస్తున్నాం. అయ్యా, అట్రాసిటీ కేసులు పెట్టడం కాదు, అక్కడ జరుగుతున్నటువంటి దౌర్జన్యాల మీద, దాడుల మీద, మా కులస్సుల మీద జరుగుతున్నటువంటి ఒక గలాట్ల మీద మీరు స్పందించండి. చేతనైతే మా కులానికి మీరు ఆసరాగా నిలిచి మా కులస్సుల యొక్క సమస్యలకు ఒక ఇది చేయండి. కానీ మీరు ఊరికన రక్షణ చట్టాలు పెట్టుకునేసి మా వాళ్ళు 10 పరగ తీసుకుంటే దాని మీద మీరు అవినీతి పాల్పడుతున్నారని చెప్పేసి మాత్రం దయచేసి ఏ అధికారి మాత్రం చేయద్దండి. ఇలాంటి సమస్య పునరావృతమైతే రాబోయే కాలంలో ఇలాంటి సంఘటనలు ఎదురైతే మేము భవిష్యత్తులో ఉద్యమాలు చేపడతామని చెప్పేసి తక్షణమే ఆ పట్టాపోయిన వ్యక్తిని డిస్మిస్ చేయాలని చెప్పేసి మేము కుల సంఘాల నుంచి కోరుతున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో పట్టాభి అనే ఒక పెద్ద ఆఫీసర్, ఆయన చాలా పెద్ద ఆఫీసరు. ఇంతవరకు చరిత్రలో నాయబ్రాహ్మణులు ఒక్కరు కూడా ఏమన్నోళ్ళు లేరు. 3 సంవత్సరాల నుంచి నాయబ్రాహ్మణులకు జరిగే కష్టాలు ఎవ్వరు చెప్పుకోలేకపోతున్నారు. కాబట్టి ఈరోజు పట్టాభి అనే వ్యక్తి నాయబ్రాహ్మణులను, మంగళోడు, ఆడోళ్ళని కూడా వల్గారుగా, ఇంకా నేను ఈ టీవీలో చెప్తే బాగుండదు, 10 మంది అనేది మంగళంజలు అవి ఇవి అన్నాడు. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా మేము నాయబ్రాహ్మణులు ఒక్కరోజు నిలిపితే స్వామివారికి కూడా దర్శనానికి పోరు. మెయిన్ తలనీళ్ళు తీసుకున్న తర్వాతే స్వామివారికి దర్శనానికి పోయేది. ఎందుకంటే కాంచానం కర్మ విమోచనం అని చెప్తారు. మాకు డబ్బులు ఇస్తారో లేదో తెలియదు, కానీ వాళ్ళ పాపమంతా మేము మోసి పుణ్యాత్ములు మాదిరి గుళ్ళకి పంపిస్తాము. అర్చకులు కూడా ఉన్నారు మహానుభావులు, వాళ్ళు ఏం చేసినా కూడా గమ్మనైపోతారు. మేము ఏదైనా చేస్తే ఆందోళన చేసి మమ్మల్ని ఈ రకంగా వేధిస్తూ ఉంటే మేము ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ధర్నా చేసేదే కాదు, ప్రతి షాపు, ప్రతి నాయబ్రాహ్మణులు కూడా మొత్తం పనంతా నిలిపే ఒకరోజు కాదు, 100 రోజులు కాదు, ఖచ్చితంగా కూర్చుంటాం. ఎందుకంటే అతన్ని సస్పెండ్ చేయాలా, అతని టీంను సస్పెండ్ చేయాలా, లేడీస్ను కొద్దిగా అవమానం చేసి బట్టలు ఇప్పి చేస్తే వాళ్ళ ఇళ్ళలో లేరా? ఏ ఆఫీసర్ తీసుకోలేదు డబ్బులు? ఏ ఆఫీసర్ దగ్గర లేవు డబ్బులు? అందరూ తీసుకుంటున్నారు, కానీ మా నాయబ్రాహ్మణులు 10 రూపాయలు తీసుకుంటేనే కంట్లో కారం పొడి పోసుకుంటున్నారే. చరిత్ర ఒకసారి చూసుకోండి, ప్రతి గుడిలో కూడా నేను గుడి నెంబర్గానే పనిచేసినాను. ఎందుకంటే గుడి గురించి తెలుసు కాబట్టి నేను ఈ విధంగా చెప్తున్నా. ఈ ప్రభుత్వంలో అతను ఏం చెప్పినాడు చట్టము, మంగళోడ అంటే ఇతని జీవో పాస్ అయింది, 1.5 నెల అయింది ఆ జీవో పాస్ అయ్యే. ఇంతవరకు ఆ జీవోకు ఏమీ ఇచ్చిందా? ఈరోజు అతన్ని శిక్షించండి, జీవో పాస్ అయింది కదా, శిక్షించండి, అతన్ని సస్పెండ్ చేయండి. లేదంటే ఆంధ్రప్రదేశ్లోనే కాదు ప్రతి ఒక్క చోట కూడా ఆందోళన జరుగుతాయి. ఖబర్దార్ ఖబర్దార్ అని చెప్తున్నాము. నాయబ్రాహ్మణులు అంటే ముట్టుకుంటే కాలిపోతారు. ఎందుకంటే తెల్లవారు లేస్తే మేము తప్ప మీకు ఎవరు గుర్తురారు. మీ షోకు కానీ, అందానికి కానీ, మీ చావుకు కానీ, మీ ప్రతి ఒక్క దానికి కూడా ఒక మేము ఏదైనా చేస్తేనే మీకు కూడా మంచి జరిగేది. మేము శాపనాలు పెడితే మీరు నాశనం అయిపోతారు. ఇది వాస్తవం అని చెప్తున్నా ఖబర్దార్.